నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారు ఉన్నారో వారందరికీ సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లో వస్తుందండి. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్లు దాదాపు 49 లక్షల వరకు అయితే ఉన్నారు. ఇందులో ప్రధానంగా వికలాంగులకు 5 లక్షల వరకు అయితే సంఖ్య ఉంది. ఇక వెబ్సైట్లకు సంబంధించి ఇప్పటికే కొత్త వారు అప్లికేషన్లకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం 8 కీలకు కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తులు అయితే ప్రజాభవన్లో స్వీకరించింది, గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట. చాలామంది 57 సంవత్సరాలు నిండిన వారు, ఇక వివిధ కులాలకు చెందిన వారు కూడా దాదాపు కళాకారులు కావచ్చు. ఇక ఏజీ అనేది తగ్గించడంతో చాలామంది దరఖాస్తులు కూడా చేసుకున్నారు. ఒక ఇంట్లో 2 ముగ్గురు కూడా దరఖాస్తు చేసుకున్న వైనం కూడా కనిపిస్తుందని అధికారులు తెలియజేశారు. ఇవి డేటా ఎంట్రీ సంబంధించి ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసి అందులో ఇప్పటికే ఎంట్రీ అయితే అధికారుల సమక్షంలో కూడా పూర్తి స్థాయిలో జరగడం అయితే జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆసరా పెన్షన్లకు సంబంధించి మరి ఈ నెల దాదాపు పాత పెన్షన్లు అయితే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది అనమాట. బిక్షాక్ అయితే ఇచ్చింది. అంటే దీనికి అవుననే సమాధానం గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో కథనాలుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దాదాపు చాలామంది తీసుకున్నవారు చాలా తక్కువ. కానీ ప్రభుత్వం అయితే గత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2016 రూపాయలు, మిగతా వారికి 4016 రూపాయలు ఇవ్వడానికే ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కొరత వల్ల మొగ్గు చూపిందనమాట. సో మొత్తానికి తెలంగాణలో ఈ నెల పెన్షన్లకు ఏమైనా కొత్త రూల్స్ వర్తిస్తుందా అనేది ఇంకా ఎటువంటి రూల్స్ అయితే లేవు. గత నెల ఏ రకంగా తెచ్చుకున్నారో అదే రకంగా తెచ్చుకోవాలి. కానీ గత 2-3 రోజుల నుంచి 20 తారీఖు నుంచే మనకు పెన్షన్లు వికారాబాద్ సంబంధించి ఒక జిల్లాకి ఇచ్చారని ఒక రకంగా వార్త అయితే వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఆసరా పెన్షన్లు మీ జిల్లాకు కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, పోస్ట్ మ్యాన్ అయితే ఇస్తున్నారా లేదా, పోస్ట్ ఆఫీస్లో మరి డబ్బులు ఇంకా ఇప్పటికే తీసుకువచ్చారా, వారు ఏ టైంకు వెళ్తే మనం డబ్బులు చేతికి తీసుకోగలుగుతామని కూడా ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల రాత్రి పగలు తేడా అనకుండా వారి సమయాన్ని బట్టి డబ్బులు ఇస్తున్న వైనం కూడా కనిపిస్తుంది. ఇక పట్టణాలు అయితే ఖాతాలు కూడా జమ చేస్తున్నారు కాబట్టి ఇక తెలంగాణలో ఇప్పటికే ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.